రేషన్ కార్డు తీసేసినాడు, ఆహార భద్రత కార్డ్స్ పెట్టాడు, చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, తెలంగాణ ప్రాంతంలో నువ్వు పదే పదే చెప్పినావు, పది ఎన్నో సభలు చెప్పినావు, వేల సభలు చెప్పినావు, కేసీఆర్ ఏం చెప్పినావు? 25 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా అడక తినే పరిస్థితి ఉంది. 50 ఎకరాల ఆసామి కూడా 3 పూటలు తినే పరిస్థితి లేదని చెప్పి చెప్పినావు. ఇది వాస్తవం కాదా? నీళ్ళు లేవు, మన ఇవన్నీ బీడు భూములు. ఆల్టర్నేట్గా ఏమి అరేంజ్మెంట్ చేయకుండా నువ్వు ఒకేసారి ఎంత భూమి ఉంటే రేషన్ కార్డు కట్టుకుంటున్నావే, ఈ సమంజసమైన. ఈరోజు మేమే కాదు, ఏ పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలే కాదు, ప్రజలే ఒక్క రేషన్ కార్డు తీసేసినా, ఒక పెన్షన్ తీసేసినా కూడా బజార్కు మీట్టే పరిస్థితులు కేసీఆర్ జాగ్రత్త అని చెప్పి చెప్తున్నా. బజార్కు ఇడుస్తారు నిన్ను, నీ కార్యకర్తలు నాయకులను తిరగనియ్యరు, నీ ఎమ్మెల్యేలను తిరగనియ్యరు, మంత్రులను తిరగనియ్యరు. మేం చెప్పలేదు, నువ్వే చెప్పినావు. ఉదాహరణకు విద్యుత్ విషయం ఉంది, ఈరోజు పరిశ్రమలు దెబ్బతిన్నాయి, 2 డేస్ హాలిడేస్ డిక్లేర్ చేసినారు. రైతులు పొలాలు ఎండిపోయినాయి, వేసంగి వేసుకోవద్దంటున్నారు. దానికి ఆల్టర్నేట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు పైరు నీళ్ళు లేకుండా కరెంట్ లేకుండా వేసుకోవాలని ఎవరికి సంతోషంగా ఉండదు. బతుకుదేడు చూపెట్టమంట. అదేవిధంగా పెన్షన్, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి గ్రామంలో కూడా 2/3 తీసేసినాం, రేషన్ కార్డు తీసేసినామన్నారు, ఆహార భద్రత కార్డు ఇస్తామంటున్నారు. ఏదో మేము ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి విమర్శించాలి.